విద్యార్థులే కానవసరం లేదు, యువకులే కానవసరం లా. ఏ మనిషి అయినా తన యొక్క గుణాన్ని నిలబెట్టుకుంటూ నిబద్ధతతో బతికితే, క్రమశిక్షణతో ఉండగలిగితే వారు తప్పకుండా అనుకున్నది సాధిస్తారు, జీవితంలో నిలబడతారు. అపజయం అనేది వారికి, అలాంటి వారికి ఉండదు. చదువు వేరు, సంస్కారం వేరు. చదువుకున్న వాళ్ళల్లో సంస్కారహీనంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండగా, చదువు లేకపోయినా ఎంతో సంస్కారయుతంగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన భారతదేశంలో కులం అన్నది, మతం అన్నది మనిషి జీవితాన్ని, మనుషుల యొక్క వ్యవహారాలని పూర్తిగా అవే నడుపుతున్నాయి. అది పోవాలి. అది పోయినప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది, నిజమైనటువంటి సమానత్వం వస్తుంది. బట్ ఉన్న దేశ కాలమాన పరిస్థితులను వేరీ చేసుకుంటే మా జీవితకాలంలో కులాన్ని మతాన్ని నిర్మూలించగలుగుతామనేది నేను నమ్మను, నేను అనుకోను. అయినా కూడా ఆ దిక్కులో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. మనం ప్రయాణించి ఆ కులమతరహిత సమాజం గురించి ప్రయాణం చేసినప్పుడే మన యొక్క జీవితాలకి ఒక సరి అయినటువంటి అర్థం వస్తుందని నేను భావిస్తాను. ఎలాంటి యాక్టివిటీస్ జరగాలంటారు సార్? కులరహితానికి ప్రత్యేకమైన యాక్టివిటీ కాదమ్మా. మనిషి జీవితంలో కులాన్ని మతాన్ని పరిగణలోకి తీసుకోకుండా మనుషులందరూ సమానమే అనే బాధ్యతతో ఉంటే ఖచ్చితంగా కొద్ది కాలానికి కులమత నిర్మూలన జరుగుతుంది అని నేను నమ్ముతాను. సో భారతదేశంలో కులరహిత మతరహిత సమాజాన్ని చూడగలమా? చూడాలి. చూడగలమా కాదు, జయం అలాగే ఉండాలి. వెస్ట్రన్ సొసైటీలో కూడాను వివక్ష ఉన్న మాట ఉన్నప్పటికీను, ఈ ప్రపంచం ఒక పెద్ద విలేజ్ అయిపోయినప్పుడు, గ్లోబల్ విలేజ్ అవుతున్న నేపథ్యంలో మనం ఈ కులాన్ని మతాన్ని ఇతర దేశాలకు తీసుకెళ్ళడం అన్నది సరైన విధానం కాదు. మనం వాటికి అతీతంగా బతకాలి అని మనస వాచ ఆచరణలో ఆ విధానాన్ని అలవరుచుకున్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి కులమతరహిత సమాజం ఏర్పడుతుంది. మాటలు చెప్పి ఆచరణలో దాన్ని ఆచరించకపోతే అర్థం లేదు.